సతీష్ గారు, శివాజీ రాజు గారు ఈ కార్యక్రమ నిర్వాహకులు, అందరికీ పేరు పేరిన నమస్కారం. ఇప్పటికే వారు చెప్పినట్టుగా దేశం కోసం మొట్టమొదటిసారిగా క్యాబినెట్ మినిస్టర్గా ఉండి నా మంత్రి పదవి కంటే నా దేశం గొప్పదని భావించి మంత్రి పదవికి రాజీనామా చేసి ఒకే దేశం ఒకే చట్టం ఉండాలి తప్ప రెండు జెండాలు రెండు చట్టాలు ఉండకూడదని చెప్పి మొట్టమొదలు ఆక్రోశించినటువంటి నాయకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. 70 సంవత్సరాల పైబడి ఈ స్వతంత్ర భారతదేశంలో భారత జాతి యొక్క అంతరంగాన్ని, భారత జాతి ఆక్రోశాన్ని ఎవరు అర్థం చేసుకున్న పాపన పోలే. మళ్ళీ ఆ ఆశయాన్ని పుణికిపుచ్చుకున్న నరేంద్ర మోడీ గారు జమ్మూ అండ్ కాశ్మీర్ ముమ్మాటికి భారత్లో భాగమే అని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేసినట్టు చరిత్ర మీ కళ్ళ ముందున్నది. అదంతా ఆనాటి డివిజన్, ఆ చీకటి అధ్యాయాల గురించి చాలామంది ఇక్కడ పెద్దలున్నారు, తెలుసా నాడు ఎంత రక్తపాతమైంది, ఎన్ని లక్షల మంది చనిపోయినరో, అదొక విషాద ఘట్టం. అంత త్యాగాల తర్వాత, అంత రక్తపాతం తర్వాత, లక్షల మంది పరమపదించిన తర్వాత ఇంకా ఎందుకు ఉండాలి ఈ వివక్ష, ఇంకా ఎందుకు ఉండాలి ఈ రెండు చట్టాలనేటువంటి మొట్టమొదటి అంశాన్ని ప్రస్తావించి వారి ఇంతకుముందు చెప్పినట్టుగా జమ్మూ కాశ్మీర్ పోయి అక్కడే సత్యాగ్రహం చేసి అనుమానాస్పదంగా మృతి చెందినారు అనే గొప్ప తత్వవేత్త, విద్యావేత్త వారు, వారు ఉపాధ్యాయ గారు ఇద్దరు కలిసి మొట్టమొదటి జనసంఘని స్థాపించి ఎమర్జెన్సీ చీకటి రోజులలో ఇలా జనసంఘ్ దాని సంబంధం ఉన్నటువంటి అనేక మంది నాయకులు జైల పాలయ్యారు మీకు తెలుసు. ఈ మధ్యనే ఆ ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. చాలా ఆనాటి చిన్నతనంలో ఉండడం వాళ్ళకి చాలామంది తెలుసు. అందువల్ల ఇవాళ వారి పేరు మీద, వారి పేరు మీద మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నాం. నాకు తెలిసి ఈ ప్రాంతం హార్టికల్చర్కి మూల ప్రాంతం ఈ కొంపల్లి ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి ఈ గార్డెన్లు అన్నీ కూడా రాజుల నాయకత్వంలో జరిగేది. రాజులు వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతంలో గ్రేప్ గార్డెన్లు, రాజులు వచ్చిన తర్వాతనే పందిళ్ళు, పందిరి వ్యవసాయాలు మొదలైనవి. ఇక్కడ ఈ NCL 1 NCL 2 మొట్టమొదటి కాలనీలు ఇక్కడ. అంటే ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతి మానవ జాతికి ఉపయోగపడే పద్ధతిని ఇన్కల్కేట్ చేసిన ప్రాంతం కొంపల్లి ప్రాంతం కాబట్టి, ఆ తదుపరి మళ్ళీ పోల్ట్రీకి నిలయంగా ఉండే ప్రాంతం కాబట్టి, నేను కూడా 92లో ఇక్కడికి వచ్చిన, ఈ కాలనీ మొట్టమొదటి ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఉన్నాను నేను. కిట్టు కూడా ఇక్కడ వాళ్ళ భూములు ఇవన్నీ, నేను కూడా ఇక్కడికే వస్తుంది కానీ అప్పుడు రాలేకపోయినాం. అట్లా ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది. నేను ఒకటే, ప్రకృతిని ప్రేమించకుండా ప్రకృతిని మనం కాపాడుకోకపోతే మానవ మనుగడే ప్రశాంతకమైన పరిస్థితి కనబడుతుంది. మనం ఢిల్లీలో ఉంటే రాత్రి 9 గంటలకు చెంపలకు వడగాలి తాగుతుంది, రాత్రి 9 గంటలకు ఎట్లా బతుకుతున్నారు అనిపించింది. ఇక్కడ ఇవాళ గ్లోబల్ వార్మింగ్ గురించి ప్రపంచ దేశాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి, ప్రపంచ పెద్దలంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, శాస్త్రవేత్తలు మీరు చూస్తూ ఉన్నారు, ఇలా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి, ధ్రువాలు కరిగిపోతున్నటువంటి సంకేతాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఈ ప్రకృతిని డిస్ట్రక్ట్ చేస్తే అంతిమంగా మానవ మనుగడనే ప్రశాంతకమైనటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇవాళ ఈకో ఫ్రెండ్లీ అని చెప్పి మాటలు చెప్పిన, ప్రకృతిని విధ్వంసం చేయొద్దని చెప్పి మాటలు చెప్పిన మనిషి ఎందుకో తన స్వార్థంతో ఇవన్నీ నాశనం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను చాలాసార్లు చెప్తుంటా, మనం ప్రకృతిని నాశనం చేస్తే అంతిమంగా దాంట్లో మనం కూడా భాగస్వాములు అవుతాం అనే విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పి చెప్తూ ఉంటాం. మేము చిన్నతనంలో ఇవాళ ఏ వ్యవసాయంలో అయితే మళ్ళీ ఇవాళ ఆర్గానిక్ మాన్యూర్ అనే కొత్త పద్ధతులు, లేకపోతే ప్రకృతి వ్యవసాయం అనే కొత్త పద్ధతులు అన్నీ కూడా వెనుకటి, ఆనాడు పెంట బొందలలో పెంట ఉండేది, ఆనాడు కంచెలలో పాలకొడి శాఖ ఉండేది, ఎంపలాకుండేది,
ఇవాళ నాటడానికి పోతే ఎర్రలు పారేది మొత్తం. అంటే అంత గొప్ప వ్యవసాయంతో జీవించిన మనం, ప్రకృతినితో పెనవేసుకొని జీవించిన మనం, ఇవాళ ఏ రోగం లేదు అన్నాడు మనకు, ఈ క్యాన్సర్ లేవు అన్నాడు మనకు, ఈ హార్ట్ అటాక్ లేవు, ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ లేవు. 40 ఏళ్ళకే కిడ్నీ ఫెయిల్యూర్స్, 40 ఏళ్ళకే హార్ట్ అటాక్స్, 40 ఏళ్ళకే మనం అనేక రకాల రుగ్మతలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ అవన్నీ ఎందుకు వస్తున్నాయో ఇవాళ మాట్లాడుకుంటున్నాం కానీ దాన్ని ఆచరించట్లేదు. ఎంతనన్నా డబ్బులు సంపాదించుకోవాలి, పాలల్లో కల్తీ చేయాలి, పుస్తకాలు కూడా లోపల ఇంజెక్ట్ చేయాలి కలర్ని, ఇట్లా రకరకాల తన అవసరం కోసం, తన స్వార్థం కోసం మనిషి యొక్క జీవితాన్ని పరంగా పెట్టుకుని ఈ రోజులో కూడా మళ్ళీ మనమే ఈ ప్రకృతిని కాపాడుకునేటువంటి కర్తవ్యం భుజాల మీద వేసుకొని చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. దాంట్లో భాగంగా ఇలా చెట్టు ఎంత గొప్పదో ఒక పాట రాసింది మధ్యకాలంలో, మీరు వింటారు, తల్లి కంటే గొప్పదని చెప్పి రాసిండు. ప్రకృతిని కాపాడుకుందాం అనే దాంట్లో భాగంగా ఈ మొక్కను ఏదైతే పెట్టాలని చెప్పి మోడీ గారు పిలిపించిండు. అందరం ఉన్నంతలో ఎక్కడ జాగకాలి ఉంటే అక్కడ పెట్టుకొని ప్రకృతిని కాపాడుకుందామని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ ఈ కార్యక్రమం పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. జై తెలంగాణ. ఇక్కడ చేసినటువంటి కాలనీ అసోసియేషన్ సభ్యులు, అలాగే వివిధ అపార్ట్మెంట్ల సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, పెద్దలు, జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గారు, శేషగిరిరావు గారు, గిరివర్ధన్ రెడ్డి గారు, కన్వీనర్ అత్తనే రాజిరెడ్డి గారు, వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఒకసారి కొంచెం అయిపోయిన తర్వాత టికెట్ కూడా చేసి థ్యాంక్ యూ వచ్చిన మీ అందరికీ, మీ అమూల్యమైన సమయం కేటాయించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.